ప్రయత్నించకపోయినారు అధ్యక్ష, వాళ్ళకి మనసు రాదు, లేకపోతే వాళ్ళకు ఉద్దేశం లేకపోవచ్చు. వాళ్ళకు వేరే, మేము ఇక్కడ ఉన్నామని చూడడానికే ఇష్టపడకపోవచ్చు. ఈ కుర్చీలో పేదవాడు ఒక రైతు కొడుకు ఇక్కడికి వచ్చి కూర్చోవడం కొంతమందికి నచ్చకపోవచ్చు. వాళ్ళ ఏమంటారు, ఏందది, జీర్ణించుకోకపోవచ్చు. కరెక్టే, మావాడు ఉంటాడంటే ఆ రైతు పిల్లగాడు ఉన్నాడు, ఏంది నేను నా కళ్ళతో చూడలేదు నాకు ఈ శిక్ష వద్దని మీరు అనుకుంటే నేను ఏం చేస్తాను అధ్యక్ష? అట్లా ఎవరైనా అనుకోని కళ్ళల్లో సీసం పోసుకున్నారు అనుకో అధ్యక్ష, మనమేం చేస్తాం అధ్యక్ష? వాళ్ళు ఇష్టం అధ్యక్ష, నేనేం అంటలేను. కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే అధ్యక్ష, మీ భవన్లు ఇంకా చాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు ఇక ఫీల్ అవుతారు ఇప్పుడే ఎందుకు మళ్ళీ, కానీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇవాళ పెద్దలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కానీ, మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించిన విషయాలు కానీ, మా మిత్రుడు పాయల్ శంకర్ మాట్లాడిన విషయాలు కానీ, లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు కూడా చాలా సింగరైన విషయాలు, రెగ్యులరైజేషన్ విషయాలు, ఉద్యోగ విషయాలు, చాలా అంశాలు ప్రస్తావించారు అధ్యక్ష. వాళ్ళందరూ ఏవేవైతే అంశాలు ప్రస్తావించినో వాటన్నిటిని కూడా మా మంత్రివర్గం రాసుకున్నది, మా ప్రభుత్వం రాసుకున్నది, తప్పకుండా చట్ట పరిధిలో చేయాల్సిన అన్ని పనులను చేస్తాము. మేము మీ నుంచి సహకారం ఆశిస్తున్నాం, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మీరు ప్రజల మేలు కోసం పనిచేయండి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే, ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రం సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు నడిపించాలి, ప్రతిపక్షాలుగా మీ బాధ్యతను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా మీరు వ్యవహరించి రాజకీయ చదరంగంలో మేమేదో ఎత్తులేస్తాం, పై ఎత్తులేస్తామని ఒకవేళ మీరు అనుకుంటే మంచిది, అది కూడా చూద్దామని చెప్పి తమరి ద్వారా వారికి చెప్పదలుచుకున్న అధ్యక్ష.